నిరుపేద గర్భిణీలు బాలింతలు శిశువులు రక్తహీనతకు గురికాకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రద్ధ వహిస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. కృష్ణా జిల్లా లక్ష్మీపురంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. నిరుపేద బాలింతలు గర్భిణీలు పౌష్టిక ఆహారాన్ని ఇక నుండి ఇంటికి తీసుకుని వెళ్ళే అవకాశం కల్పించినట్లు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ తెలిపారు. ఇది ఎవరికి ఉపయోగం అంటే పేదవాళ్ళకి, నిచ్చివారి పని చేసుకుని ఆర్థికంగా ఇబ్బందులు ఉండడానికి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని చెప్పి ఒక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. దీంట్లో ఐరన్ లోపం కానీ లేకపోతే రక్తం సరిగ్గా లేకపోవడం కానీ ఇటువంటి లోపాలు లేకుండా ఉండడం కోసం కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 5 లీటర్ల పాలు నెలకి 25 కోడి గుడ్లు, దాంతోపాటు 1/2 కిలో బెల్లం, 1/2 కిలో నూనె, రాగిపిండి, దాంతోపాటు చిక్కీలు, అటుకులు, ఖర్జూర, బెల్లం, వేరుశనగ వీటి అన్నింటినీ ఎందుకు ఇస్తున్నారంటే ఆ తల్లి పిల్ల సరిగ్గా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, మంచి జరగాలని ఉద్దేశంతో ఈ ప్రభుత్వం